వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి రెసిపీస్ అండ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వెరీ టేస్టీ అండ్ క్రంచీ చెగోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ బేకరీలో మామూలుగా ఈ చెగోడీలను మైదా పిండితో తయారు చేస్తారు కానీ ఈ వీడియోలో మనం వీటిని బియ్యం పిండితో ఎలా తయారు చేయాలో చూద్దాం వెంటనే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు పై ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక కప్పు నీళ్ళు పోయాలి ఒక కప్పు నీళ్ళకి హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఉప్పు తగినంత మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వాము చిటికెడు పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వెన్న వేసి వీటన్నిటిని మిక్స్ చేసి ఈ నీళ్ళని బాగా మరిగించాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని వేయాలి ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బియ్యం పిండి సరిగ్గా సరిపోతుంది ఇలా వేసి దీన్ని గెరెటతో బాగా కలపాలి ఇలా అంతటిని బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలానే ఆవిరంతా పట్టుకునేలాగా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి పూర్తిగా చల్లారకముందే మనం దీన్ని బాగా ప్రెస్ చేసి కలుపుకోవాలి ఇలా పిండిని అంతటిని బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ప్లేట్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని దీన్ని వేలతో ఇలా ప్రెస్ చేసుకొని చెగోడీల షేప్లో తయారు చేసుకోవాలి చూడండి ఫింగర్స్తో దిని ఇలా ప్రెస్ చేయాలి ఇదే విధంగా పిండినంతటిని చెగోడుల షేప్లో తయారు చేసుకోవాలి చూడండి పిండినంతటిని ఇలా చెగోడీల షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత పై ఒక ప్యాన్లో డీఫ్రెక్ సరిపడా ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెగోడీలని ఇలా ఒక్కొక్కటిగా వేయాలి అన్నిటినీ ఒకేసారి వేస్తే ఇవి మొత్తం అతుక్కుపోతాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా చెగోడీలపై నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసివేయాలి ఇలా ఆయిల్ నుంచి తీసిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ పైన వేయాలి ఇలా టిష్యూ పేపర్ పైన వేయడం వల్ల దీనిలో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తము పీల్ చేసుకుంటుంది మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా నురగ మొత్తం తగ్గిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసివేయాలి ఈ చెగోడీలో చల్లబడిన తర్వాత ఒక కంటైనర్ బాక్స్లో వేసుకొని వీటిని నిల్వ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా మనము మైదాపిండితో కాకుండా బియ్యం పిండితోనే కరకరలాడే టేస్టీగా ఉండే చెగోడీలను తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కింద ఉన్న కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి and do subscribe our channel. Thanks for watching.